ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ పార్టీల వారిని పరామర్శించడానికి టీడీపీ వైసీపీ నేతలు ఒకేసారి వచ్చారు. పెదవేగి మండలం కొప్పాకలో వైసీపీ మూకల దాడిలో టీడీపీకి చెందిన కాటేపల్లి సురేష్ అనే కార్యకర్త గాయపడ్డాడు. అతనిని పరామర్శించేందుకు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆసుపత్రి చేరుకున్నారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కూడా ఆసుపత్రికి వచ్చారు. ఆ సమయంలో వైసీపీ నేతలు టీడీపీ నేతలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. జెడ్పీ చైర్మన్ భర్త ఘంటా ప్రసాదరావు పరుష పదజాలంతో రెచ్చిపోయారు. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు సైతం టీడీపీ నేతలను వెళ్లిపోవాలని చెప్పారు తప్ప ఘంటా ప్రసాదరావును మాత్రం అదుపు చేయలేదు. ఏలూరు ఆసుపత్రి వద్ద నెలకొన్న ఉద్రిక్తతపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, అసలు ఏం జరిగింది రాంబాబు? సుమిత్ర, మనం చూస్తున్నాము ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ వైసీపీ నేతలు ఆగడాలు అయితే రోజు రోజు పెరిగిపోతున్నాయి. అడ్డంగా టీడీపీ నాయకుల మీద దాడులు చేయడం, అదేవిధంగా మళ్ళీ వాళ్ళ మీద ఎదురు చేసి పెట్టడం వైసీపీ నాయకులకైతే పరిపాటిగా మారింది. నిన్న రాత్రి పెదవేగి మండలం కొప్పాక దగ్గర నాగ సురేష్ అనే యువకుడిపై దాడి చేశారు వైసీపీ నాయకులు. అంతేకాకుండా మట్టి అక్రమ రవాణాకు నాగ సురేష్ అడ్డు వస్తాడని చెప్పి వీళ్ళ దాడి చేయడం కాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లు సైతం పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ దాడిలోనే నాగ సురేష్ గాయపడ్డాడు. నాగ సురేష్ అయితే చికిత్సల మీద ఏలూరు ఆసుపత్రి తరలించారు. ఏలూరు ఆసుపత్రి చికిత్స పొందుతున్న సురేష్ ను చూడడానికి ఈ రోజు ఉదయం చింతమనేని ప్రభాకర్ వచ్చారు. ఆయనతో పాటు కొంతమంది టీడీపీ నాయకులు కూడా వచ్చారు. అదే సమయంలోనే కొంతమంది టీడీపీ నాగ సురేష్ మీద దాడి చేసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు కూడా మా మీద నాగ సురేష్ అతను వర్గాలు దాడి చేశారని చెప్పి ఎదురు కేసు పెట్టి వాళ్ళు కూడా ఏలూరు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అలాగే ఇరు వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఏలూరు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ టీడీపీకి సంబంధించిన సురేష్ ను చూడడానికి పరామర్శించడానికి వచ్చారు. అదే సమయంలోని వైసీపీకి సంబంధించిన కొంతమంది కూడా వచ్చారు. ఆ వైసీపీకి సంబంధించి కొంతమందిలోని ప్రధానంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ భర్త ప్రసాదరావు గంటా ప్రసాదరావు కూడా ఉన్నారు ఆయన కూడా. అయితే ఆ చింతమనేని ప్రభాకర్ ఆయన అంశం రావడం చూసిన తర్వాత ప్రసాదరావు ఒకసారిగా రెచ్చిపోయారు. పరుష పదజాలంతో అయితే టీడీపీ నాయకుల మీద విరుచుకుపడ్డారు. దాంతో టీడీపీ నాయకులు సైతం తీవ్రంగానే ప్రతిఘటన చెప్పి తీవ్రంగానే స్పందించారు. దీంతో అక్కడ ఉన్న పోలీసులు గంటా ప్రసాదరావు లోపల తీసుకెళ్లి గేట్ కు తాళం వేశారు. అయినప్పటికీ లోపలికి వెళ్తేసారి ఆ గేట్ లోపల నుంచి జడ్పీ చైర్మన్ భర్త గంటా ప్రసాదరావు వీళ్ళ టీడీపీ నాయకుల మీద పరుష పదజాలంతో వాడుతూనే ఉన్నారు. దీంతో అయితే పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యి అదన పోలీసు బలగాలను తీసుకొచ్చారు. ప్రధానంగా ఏలూరు డిఎస్పీ శ్రీనివాసులు కూడా వచ్చారు. అక్కడ దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరినీ శాంతిపరిచి పరిస్థితి సొద్దుమణిగలే చేశారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ రాంబాబు.